జనసేన సైనికులపై బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని నియోజకవర్గంలో 300 మంది జనసేన నాయకులను లీడర్లుగా తయారు చేస్తామని రానున్న ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా డిప్యూటీ సీఎం నారాయణస్వామికి ఇంటికే పరిమితం చేస్తామని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జనసేన నాయకులు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. బాత్రూములో ఉన్న వాళ్ళని వదిలిపెట్టి బంగ్లాలో ఉన్న వాళ్ళకి మీరు ఇంటి పట్టాలు ఇచ్చారు. ఇదేనా మీరు ప్రజలకు అండగా నిలబడడం అనేది? ఇదేనా మీ నిజాయితీని జనసేన పార్టీ ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎమ్మెల్యే, మీ భార్య జెడ్పీటీసీ, మీ పెద్ద మేనల్లుడు వ్యక్తిగత కార్యదర్శి, ఇంకో మేనల్లుడు కాంట్రాక్టర్ అమరావతి కార్యదర్శి, మీ బావమరిది సర్పంచి, మీ బంధువులకు పదవులు, ఇదేనా సామాజిక న్యాయం అంటే, సమన్యాయం అంటే? ఇదేనా కార్యకర్తలకు మీరు చేసేటువంటి న్యాయం అని అడుగుతా ఉన్నాను. మీ బంధుప్రీతి చెబుతా ఉంది ఈ సమాజానికి, ఈ నియోజకవర్గానికి మీరు ఏ విధంగా సేవ చేస్తున్నారని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు డిప్యూటీ సీఎం గారికి, నారాయణస్వామి గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఆ పదవిని తీసుకొని ఆయన ఏం చేశారంటే, గత 30 సంవత్సరాలు, నాకు తెలిసి 40 సంవత్సరాల కాలంలో వరుస క్రమంలో రెడ్లు అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టి ఈ రోజుకి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఈ రెండు సామాజిక వర్గాలు అనుభవిస్తున్నారని అంటే, విభజించి పాలించి ఓటు వేయించుకొని వాళ్ళ దగ్గర మాట వీళ్ళ దగ్గర ఈ మాట చెప్పి ఈసారి ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే కొత్త చక్కాలు వేసుకొచ్చారో వాళ్ళే మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తా ఉన్నాం. మీ వ్యక్తిగత కార్యదర్శి సుబ్రహ్మణ్యం, అతని భాగవతం, అతని రామాయణం, అతని ఆగడాలు 70 mmలో చూపిస్తాను. తొందరలో మీకు 70 mmలో చూపిస్తాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫంక్షన్ ఫెస్టివల్ జరగబోతుంది, చూసుకొని. మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, సమాజంలో జరుగుతున్న తప్పుల్ని చూస్తూ కుటుంబ సభ్యులతో సుఖంగా ఉండటం కంటే సమస్యలపై పోరాటం చేసి జైల్లో ఉండటం మేలని మాకు తెలియజేసినటువంటి మా పవన్ కళ్యాణ్ గారి పక్షాన ప్రజల కోసం మేము నిలబడతాం. ఇప్పటికి నాపై 6 కేసులు పెట్టించారు మీరు. 2 రోజుల క్రితం నా మీద